శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి యోగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. క్రమ పద్దతిలో యోగా ఆచరించేవారు అద్భుతాలు చేయొచ్చు. యోగాలో నిష్ణాతుడైన ఓ పీఠాధిపతి అరగంట పాటు వాయుస్తంభన యోగా క్రియ చేసి అందరినీ అబ్బురపరిచాడు. గుంటూరులో నిర్వహించిన ఈ ఫీట్ ను చూడ్డానికి పెద్ద ఎత్తున నగరవాసులు తరలివచ్చారు. గుంటూరులో ఓ పీఠాధిపతి వాయుస్తంభన క్రియ నిర్వహించి అందరికీ షాక్ ఇచ్చారు. విజయనగరం జిల్లా దశాశ్రమ పీఠాధిపతి అయిన యోగానంద భారతి పతంజలి మహర్షి చెప్పిన వాయుస్తంభన చేసి చూపించారు. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియను అరగంట పాటు నిర్వహించడంతో అందరూ టెన్షన్కు గురయ్యారు. యోగానంద భారతి ఈ ప్రక్రియ నిర్వహించడానికి రామనామ క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అడుగున్నర ఎత్తున ఇటుకలు సొరంగంలా పేర్చి దానిపై ఓ రాయి అమర్చారు. సొరంగంలోకి గాలి వెళ్లకుండా మూడడుగుల మేర పూర్తిగా ఇసుకతో కప్పేశారు. గాలి చొరబడని సొరంగంలోకి స్వామీజీ శిరస్సును పెట్టారు. తర్వాత ఛాతి వరకు ఇసుకతో కప్పేశారు. అరగంట పాటు సొరంగంలో గాలి పీల్చకుండా గడిపిన యోగానంద భారతి ఏ సమస్య లేకుండా బయటికొచ్చారు. యోగా అలవాటు చేసుకోవడం ద్వారా మనిషి ఆయుష్ ప్రమాణాన్ని పెంచుకోవచ్చని యోగానంద భారతి చెప్పారు. ఆయన ప్రదర్శించిన వాయుస్తంభన ప్రక్రియ చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.